मन की प्रमाण स्वीकार जगन्मोहन रेड्डी गारु चेप्पारु बहुश मन चला मंद आये प्रमाण स्वीकार युवक इकड़ी राष्ट्रीय अवनीति लेने पालन अंदिस्तानी पेदल पेदरका त्रोली बारदोली प्रमाण कल जीवता अंदिस्तामनी अलागे ये परिस्थितुल्लोन कोड़ा पेदरकम देनिकी अड्डंकी काकूडदनी पेदरकम विद्यकु अड्डंकी काकूडदनी पेदरकम वैद्यानिकि अड्डंकी काकूडदनी पेदरकम सेज्यानिकि अड्डंकी काकूडदनी पेदरकम ईनाडु संक्षेमानिकि अड्डंकी काकूडदनी आयन आ रोजु चेसिनटुवंटि प्रसंग पाठं మనకి గుర్తుండే ఉండాలి ఆయన చెప్పినటువంటి మాటకు 4.5 సంవత్సరాల కాలం వస్తుంది ఈ 4.5 సంవత్సరాల కాలంలో కూడా ప్రజల మధ్య నిలబడిచిన మాటకు ప్రకటించిన మానిఫెస్టో అమలుకు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన ప్రమాణపూరితమైనటువంటి మాటలు ఈ 4.5 సంవత్సరాలు నిర్విరామంగా ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి కృషి చూస్తే ఒక విధంగా చెప్పాలంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరితో పాటు నేను ఒక సీనియర్ నాయకుడిగా చాలా మంది ముఖ్యమంత్రుల పరిపాలన చూసినటువంటి వ్యక్తిని రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు జగన్ మోహన్ రెడ్డి గారి వరకు ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా కాస్త చేరువుగా ఉండి గమనించినటువంటి వ్యక్తిగా ఇంతటి దూరదృష్టి రేపు రాబోయే కాలానికి రేపు రాబోయే తరానికి మేము ఏం చేస్తే తరతరాలుగా పేదరికంలో మగ్గిపోతున్నటువంటి పేదలకు యువకులకు మహిళలకు రైతాంగానికి మనం ఇది అభివృద్ధి పదంలోనికి వాళ్ళకి తెస్తామన్నటువంటి ఆలోచన చేసి ముందు చూపుతో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఈనాడు మనకు తెలుసు మనకి స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల తర్వాత ఇంకా మనం పేదవాడు చేయి జాపుతూనే ఉన్నాడు. సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలాగే వెనుకబడి అగ్రకులాల్లో ఉన్నటువంటి వెనుకబడిన వాళ్ళకి అందరూ కూడా ఈ ప్రభుత్వం మాకేం చేస్తుంది ముఖ్యమంత్రి గారు మాకేమిటి ఇస్తారు అని చేయి చాపుతూ చూస్తున్నటువంటి రోజుల నుండి వాళ్ళ ఆ చేయి చాపడం అంటే ఎంత మానసికంగా కృంగిపోతారో మనకు తెలుసు. కాబట్టి ఈరోజు చెయ్యి చాపడం అంటూ ఉండకూడదు. పేదవాడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీస్ కానీ అగ్రకులాల్లో ఉన్న పేదలు కానీ తలెత్తి ధైర్యంగా నేను బ్రతకగలను అన్నటువంటి నమ్మకాన్ని కలిగించాలి పాలనలో అని చెప్పి ఈనాడు ఆ మహానవాడు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు విద్య తీసుకోండి. మనందరికీ తెలుసు అమ్మఒడి ఒక్కటే కాదు, మనం మాట్లాడితే అమ్మఒడే అంటున్నాం. స్కూళ్ళకి వెళితే ఒకనాడు ఆ స్కూళ్ళ పరిస్థితి చూస్తే ఏది కూలి ఏది మీద పడుతుందో అన్న పరిస్థితిలో ఉండే పరిస్థితి స్కూళ్ళవి. ఈనాడు కార్పొరేట్ స్కూల్స్గా ధీటుగా తయారు చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పి కోర్టులకు వెళ్ళినటువంటి పెద్దలు ఉన్నారు. వాళ్ళు మనకి మహానాయకులు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు, స్టాన్ఫోర్డ్స్లో చదివిస్తారు, విదేశాల్లో చదివిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో పేద పిల్లవాడు ఒక ఎస్సీ విద్యార్థి ఒక ఎస్టీ విద్యార్థి ఒక బీసీ విద్యార్థి ఒక మైనారిటీ కులానికి చెందినటువంటి విద్యార్థులు ఈనాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప దానికి కోర్టుకు వెళ్ళారు. ఏమనుకోవాలా నాయకుల విద్యను ఏమని ప్రశ్నించాలి? మనం ఈనాడు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే తెలుగు మనం తెలుగుని మనం నిర్లక్ష్యం చేయడం లేదే.
తెలుగు అమ్మ భాష. అమ్మ కడుపులో నుంచి బయటికి రాగానే అమ్మ అని పిలిచే మధురమైనటువంటి భాష. ఆ భాషను ఎవరూ తీసేయలేము. అది వారి పుట్టుకతోనే వచ్చినటువంటి భాష. కానీ ఇంగ్లీష్ అన్నటువంటిది లింక్ లాంగ్వేజ్. ఇది ప్రపంచానికి అనుసంధానం చేయగలిగే లింక్ లాంగ్వేజ్. ఈ పలాసలో ఉన్నటువంటి ఒక చదువుకున్న విద్యార్థికి ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్ గా నమ్మకంగా ఫేస్ చేయగలిగినటువంటి పరిస్థితి ఇంగ్లీష్ నేర్చుకుంటే అని మీకు మనం వచ్చేస్తున్నాం. మరి ఆ ఇంగ్లీష్ అనేటువంటి తెచ్చిపెట్టారు. క్లాసులకు వెళ్తే డిజిటల్ బోర్డ్స్, ఫ్యాన్స్, ఫర్నిచర్, అమ్మాయిలు, ఈనాడు మనకి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వెళ్ళే టాయిలెట్స్, రన్నింగ్ వాటర్స్తో అంతేకాదు క్వాలిటీ ఫుడ్ మెను వారానికి ఏమిటనేటువంటిది ఆయనే నిర్ణయిస్తున్నారు. ఈనాడు షూస్ కానీ యూనిఫామ్స్ కానీ ప్రతి ఒక్కరితో పాటు ఈనాడు మరి మనం చూస్తున్నాం వాళ్ళకి ఇస్తున్నటువంటి మన స్కాలర్షిప్. అంటే దట్ మీన్స్ మనకి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన చూస్తే మేము గడప గడపకి వెళ్తున్నప్పుడు చూస్తున్నాం. మేము కొన్ని దగ్గర కొన్ని లక్షలు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీకి వెళ్తే మనం చూస్తున్నాం కొన్ని లక్షలు రిలీజెస్ చేస్తున్నారు. అమ్మా మీకు వ్యాధి నయమైందా మీకు అని మేము అడిగితే వాళ్ళు ఎంతో సంతోషంగా బాబు ఆ బాబు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీతో మేము వ్యాధి నయం చేసుకుని ఈనాడు సుఖంగా మళ్ళీ ఉన్నామని చెప్తుంటే ఇంకంతకంతే కావాల్సిందేమో. మా కుర్రాడు బీటెక్ చదువుతున్నాడు, ఎంటెక్ చదువుతున్నాడు, వాళ్ళ మామ ఈ డబ్బులు పంపిస్తున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రులు ధైర్యంగా చెప్తున్నారు. సామాన్యమైన పిల్లల్ని అడిగితే వాళ్ళు అంటున్నారు ఎవరమ్మా మీకు ఇవన్నీ చేస్తున్నారు అని. అంటే జగన్మామ, జగన్మామ, జగన్మామ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే మనం అర్థం చేసుకోవాలి. నేను అనుకున్నాను అప్పుడు ఈ సృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసినటువంటి మామలు ఇద్దరే ఇద్దరు, ఒకటి చందమామ, రెండు జగన్మామ. ఇది నేను చెప్పింది కాదు, ఇది నేను చెప్పింది కాదు. మా ఆంధ్ర వలసలోనే లక్ష్మీనగర్ స్కూల్లో నేను వెళ్ళి పిల్లల్ని కాస్త మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి రిప్లై ఇది. ఆ అమ్మాయి పేరు పూజిత. అమ్మా జగన్మామ గారు నీకు తెలుసా అంటే మాకందుకు తెలుసు సార్, చందమామ అంత గొప్పగా మా జగన్మామ వెలిగిపోతుంటారన్న. అందుకు నేను మీకు చెప్తున్నటువంటిది ఈనాడు విద్య లేకపోతే, విద్య లేకపోతే సమాజం క్రమం జారిపోతుందని గ్రహించినటువంటి వ్యక్తి. ఈనాడు విద్య మనంతటికీ ప్రధానమైనటువంటి కారణం. ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుండేటప్పుడు ఆయనతో విడిగా మాట్లాడుతున్నటువంటి సంభాషణలో ఆయన ఒకటే అన్నారు. సీతారామన్న మా నాయన నాకు చెప్పారు, నాయన అంటే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు, ఒక ఇంటిలో ఒక అటెండర్ అయినా ఐఏఎస్ అధికారి అయినా ఉద్యోగం ఉంటే ఆ నక్షత్రం అంతా మా మామ మాదిరిగా, మా నాన్న మాదిరిగా, మా అన్నయ్య మాదిరిగా, మా మామయ్య మాదిరిగా మేము చదువుకోవాలి, మేము ఆ స్థాయికి ఎదగాలనే ప్రేరణ ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ ఇంటిలో. కనుక అది చదువుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి చదువు అన్నటువంటిది పూర్తిగా ఈనాడు పేదవాడి జీవితాన్ని మార్చి సంస్కారవంతమైనటువంటి జీవనం వైపు, ఆర్థికవంతమైన జీవనం వైపు, ఐశ్వర్యవంతమైనటువంటి జీవనం వైపు నడిపిస్తుంది. అందుకే విద్య ప్రధానమైనటువంటి పనిముట్టు మనిషి జీవితంలో. కాబట్టి ఆ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఆరోగ్యం గురించి చూస్తే మీకు తెలుసు ఆరోగ్యశ్రీ అనేక హాస్పిటల్స్కి ఆయన ఆథరైజేషన్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ అనగానే డాక్టర్స్ వెను వెంటనే ఆపరేషన్స్ చేసి ముందుకు వెళ్తున్నారు. ఈనాడు ఇక్కడ కాకపోతే హైదరాబాద్, విజయవాడ, విజయవాడ కాబట్టి హైదరాబాద్, హైదరాబాద్ బొంబే, ఢిల్లీ అయితే ఢిల్లీలో, లేదా అది అమెరికాలో నయమవుతుంది అనుకుంటే ఆ పేషెంట్ని అమెరికా తీసుకెళ్లి బాగు చేసి తిరిగి విమానంలో తెచ్చి ఇంటికి అందించినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనం చేస్తున్నారు. ఎవరైనా కానీ రేపు జరిగేది ఓపెన్గా డిక్లేర్ చేశారు ఆయన ముఖ్యమంత్రి గారు. నేను చేసే ఒక్క మేలైనా మీ కుటుంబంలో ఉంటే నాకు ఓటు చేయండి, ఒక్క మేలుంటే ఓటు చేయండి, లేకపోతే వద్దు, మీరు మీకు నచ్చేటువంటి వాళ్ళకి చేసుకోమని చెప్పాను. నేను పేదల పక్షాన నిలబడతాను, పేదల పక్షాన నిలబడతాను.
పేదలతోనే కలిసి నడుస్తాను, పేదలతోనే జీవిస్తాను, పేదల సంక్షేమం కోసమే అవసరమైతే నేను మరణిస్తానన్నటువంటి వ్యక్తి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే రేపు జరగబోయేది పేదలకు పెత్తండారులకు మధ్య జరగబోతున్నటువంటి ఈ కురుక్షేత్ర సమరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదల పక్షాన నిలబడి మనం పోరాడాల్సిందే. ప్రత్యామ్నాయం లేదు, రెండో ఆలోచన చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా మరలా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మనకు, మన పిల్లలకు, భావి తరాలకు భవిష్యత్తు. ఇవాళ మా కోసమో ఎవరి కోసమో కాదు, రేపు గెలిస్తే ఎమ్మెల్యేలు అయితే మా అయితే ఆయన కూర్పులో ఏదో ఒక అవకాశం వస్తే వస్తుంది. అది కాదు, మొత్తం ఇవాళ మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది. అందుకోసం జగన్ గారు గెలవాల్సినటువంటిది చారిత్రక కర్తవ్యం, అది గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలా కాదనుకుంటే మనల్ని దేవుడు కూడా క్షమించడు, దేవుడు కూడా క్షమించడు, దేవుడు కూడా క్షమించడు. కాబట్టి ఈరోజు ఆయన ఒక పెద్ద మానవతావాది. అలాంటి మానవతావాది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన ఇవాళ ఈ అణగారినటువంటి వర్గాలు, అడుగు వర్గాలు, బడుగు వర్గాలు, దారిద్ర్యకు దిగువనున్నటువంటి తాడిత పీడిత హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల చిన్నా పెద్ద రైతాంగం యువతరం మహిళలు విద్యార్థులు ఏకత్రాటి మీదకు వచ్చి మన మీద పోరు సాగిస్తున్నటువంటి ఈ పెత్తందారి వర్గాలకు వ్యతిరేకంగా మనం దాడి చేయాల్సిందే. బ్యాలెట్ ద్వారా దాడి చేయాల్సిందే. దేని ద్వారా? బ్యాలెట్ ద్వారా. ఇది సామాజిక సాధికార యాత్ర కాదు, మన స్వాభిమాన యాత్ర, మన ఆత్మగౌరవ యాత్ర. ఇది తలెత్తుకు తిరిగే పరిస్థితి నాడు తెచ్చారు అతను. ఏమండి నేను అడుగుతున్నాను, నేను ఏమమ్మా సంవత్సరానికి 36-37 బట్టలు నొక్కుతున్నాడు అతను. ఈ 5 ఏళ్లలో ఎన్నిసార్లు కొట్టాడు? కొన్ని 100 సార్లు మన సంక్షేమం కోసం బటన్ నొక్కుతూ మనకి ఖాతాలకు డబ్బులు పంపించాడు. అవునా? ఏమంటారు? నేరుగా అక్కడ సమ్మినేని సీతారాం ప్రమేయం లేదు, అప్పలరాజు గారి ప్రమేయం లేదు, నేరుగా మీకే అందుతున్నాయి. ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి మధ్యన ఇంకో చేయలేదు. జగన్ గారు అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ నేరుగా అమ్మఒడి అమ్మ ఖాతాకు చేరుతుంది. జగన్ గారు బటన్ నొక్కితే ఇక్కడ రైతుకు రైతు భరోసా ఖాతాకు వస్తుంది. జగన్ గారు బటన్ నొక్కితే అక్కడ మనకి వాహనమిత్ర వారికి వాహనమిత్రకు వస్తుంది. జగన్ గారు బటన్ నొక్కితే చేయూతకి చేయూత అందుతుంది. ఈ విధంగా మధ్యన ఎవరు లేరు. పూర్వం మనకు తెలుసు జన్మభూమి కమిటీ అవి ఉన్నాయి. ఒక పెన్షన్ ఎవరో ఊర్లో చచ్చిపోతే ఆ పెన్షన్ కోసం గ్రామసభ పెట్టడం అదేదో పెద్ద వ్యాపకంలాగా. ఆ గ్రామసభలో మనం ఆ పెన్షన్ కోసం కొట్టుకోవడం, తన్నుకోవడం, లాండ్ ఆర్డర్, పోలీసులు రావడం, కేసులు పెట్టడం, ఇవి మనం చూసాం కదా. కానీ ఇవాళ వాళ్ళు డైరెక్ట్గా చెప్పేవాళ్ళు, నీ పెన్షన్ ఇప్పిస్తాం, నాకు 1 నెల 2 నెలల్లో పెన్షన్ తగ్గించేయండి, నీ ఓటు ఎంత నా కోట ఎంత, డైరెక్ట్గా నిర్మోహ ఓటుగా సిగ్గు లేకుండా అడిగి తీసుకునేవాళ్ళు. కానీ ఇవాళ అది లేదు. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, జెండా లేదు, ప్రాంతం లేదు, వర అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈనాడు పేదవాడు అర్హత కలిగినటువంటి వాళ్ళకి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా నిన్న ఎన్నికల్లో మనకి ఏజెంట్గా పనిచేసేటువంటి వ్యక్తి అయినా ఆ పథకానికి అర్హుడైతే ఆ పథకాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి ఇవ్వండి చెప్పినటువంటి ముఖ్యమంత్రి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మీకు మనం చేస్తున్నారు. 5 ఏళ్లలో ఒక్కసారే మీరు ఎప్పుడు ఆ ఫ్యాన్ గుర్తు మీద ఒక్కసారి బటన్ నొక్కడానికి మనకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి అని నేను అడుగుతున్నాను. అంతే కదా. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాలన్నింటినీ మీరు అర్థం చేసుకొని జనం మధ్యకు తీసుకొని వెళ్ళాలి. రచ్చబండ చర్చ జరగాలి. ఏ ప్రభుత్వం మెరిట్స్ డిమెరిట్స్ మీద చర్చ జరగాలి. కాబట్టి ఇది మీరు చేస్తారని, రేపు వస్తున్నటువంటి ఎన్నికలలో అప్పలరాజు వర్ధిల్లాలన్నారు కదా, ఇప్పుడు వర్ధిల్లాలనుకుంటూ రైట్. కాబట్టి నేనేమంటున్నానంటే ఇంతగా పనిచేసినటువంటి ఒక మంచి వ్యక్తిని రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తారు. దానికి అనుగుణంగా మనందరం కూడా ముందుకు వెళ్ళి మనం గెలిపించి పలాసా నియోజకవర్గంలో నుండి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా వీరిని పంపించాలని
కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్, జై జై జగన్, జై 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 జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్.